ఆత్మీయ ప్రయాణంలో మనం పోరాటాల గుండా వెళ్లాల్సి ఉంటుంది. మర్చిపోకండి, ఆత్మీయ జీవితమే పోరాటం. పోరాటం ఎందుకు అని అంటే మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఎవరో చెప్పండి, ఆ శత్రువు సైతాను. వాడికి నువ్వు సంతోషంగా ఉండడం ఇష్టం లేదో, నువ్వు ఆరోగ్యంగా ఉండడం ఇష్టం లేదో, ఆర్థికంగా బలంగా ఉండడం ఇష్టం లేదో, భారబిడ్డలతో ఆనందంగా ఉండడం ఇష్టం లేదో, నువ్వు ఆత్మీయంగా ఉండడం వాడికి ఇష్టం లేదో, కాబట్టి కష్టాలు తీసుకొస్తాడు. కష్టాలు తీసుకొచ్చేటటువంటి సైతానును, సైతాను చేసేటటువంటి పన్నాగాలను చూస్తూ మౌనంగా ఉన్నట్లయితే నీ సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతాయి. నీ కష్టాలు రోజు రోజుకు కొండలా తయారవుతాయి. కాబట్టి మనం ఏం చేయాలి? పోరాడాలి. అపవాదిని అనగా సైతానుని ఎదిరించండే, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. మనలో కొంతమంది సైతాన్ దగ్గర నుంచి పారిపోతున్నారు, అవునా కాదా? మీరు ఎప్పుడైనా చూసారా, పంది కూడా 10 కుక్కలు పడతాయి. ఆ పంది ప్రాణ భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరిగెడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. అది పరిగెడుతూ వెళ్ళిపోతున్నప్పుడు వెనక 10 కుక్కలు ఆ ఒక్క పందిని పాపం తరుముతూ ఉంటాయి. ఆ పంది కొంచెం దట్టంగా ఉంటుంది కదండి, ఆ దట్టంగా ఉన్న పంది పరిగెడుతూ నా వల్ల కాదు అనుకొని ఒక్కసారిగా ఆ పంది వెనక్కి తిరిగింది. ఎప్పుడైతే పంది వెనక్కి తిరిగిందో, మీరు చూశారో లేదో, సడన్ బ్రేక్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ ఈ కుక్కలు సడన్ బ్రేక్ వేస్తాయండి. 4 టైర్లు కూడా స్కిడ్ అవుతాయి. 4 టైర్లు అంటే 4 కాళ్ళు కూడా ఇలా అంతే స్కిడ్ అవుతాయి. అన్నీ ఒకేసారి సడన్ బ్రేక్లు వేస్తాయి. ఎప్పుడైతే పంది వెనక్కి తిరిగిందో, ఈ 10 కుక్కలు 10 రకాల డైరెక్షన్లో కామ్గా, ఒక్కొక్క కుక్క ఒక్కొక్క డైరెక్షన్లో కనిపించవే, తరుముతూ ఉన్నంతసేపు ఆహా ఓహో అంటూ వెనకాల పడిన ఈ కుక్కలు, ఒక్కసారిగా పంది ఎదురు తిరిగేసరికి 10 కుక్కలు కూడా చెప్పండి ఏంటో అడ్రస్ లేకుండా పోతాయి. సహోదర సహోదరి, సైతాను నిన్ను తరుముతున్నాడు. ఆర్థిక సమస్యలను వెనక్కి వేసుకుని తరుముతున్నాడు. అనారోగ్య సమస్యలతో తరుముతున్నాడు. భర్తతో సమస్య, భార్యతో సమస్య, బిడ్డలతో సమస్య, ఉద్యోగంలో సమస్య, వ్యాపారంలో సమస్య, అత్తతో సమస్య, కోడలతో సమస్య, రకరకాల సమస్యలతో సైతాను నిన్ను తరుముతున్నాడు. ఎలా తప్పించుకోవాలో తెలియక, ఎలా ఎదిరించాలో తెలియక నువ్వు పారిపోయే ప్రయత్నం చేస్తున్నావు. కానీ ఈరోజు నువ్వు ఒకటి నేర్చుకో, సైతాను నిన్ను తరుముతున్నప్పుడు పారిపోవద్దు. బైబుల్ సెలవిస్తుంది, ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. అది దేవుడు కోరుతున్నాడు, మనం కాదు పారిపోవాల్సింది. నిన్ను నన్ను చూసి సైతాను పారిపోవాలి. నాకు సైతాన్ అంటే భయం లేదండి అని కాదు చెప్పాల్సిందే, సైతాను గాడికి నేనంటే భయం అని నువ్వు చెప్పాలి. అడుగుతున్నా, ఎవరిని చూసి సైతాను భయపడతాడో ఒకసారి చెప్పండి. మోకరించు క్రైస్తవుడంటే సైతానుకు భయం. ఎవరంటే? మోకరించు క్రైస్తవుడంటే సైతానుకు భయం. మిమ్మల్ని చూసి సైతాను భయపడిపోవాలి, మిమ్మల్ని చూసి సైతాను పారిపోవాలి అని మీరు నిజంగా ఆశిస్తున్నారా? అయితే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి మిమ్మల్ని పిలిచాను నేను. ప్రార్థించు క్రైస్తవుడంటే సైతాను వణుకుతాడు, వణికి చస్తాడు. ఎందుకని? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రపంచాన్నే సృష్టించిన దేవునితో మాట్లాడుతున్నావు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న దేవునికి నీ సమస్యను చెప్తున్నావు. ఆయన అసాధ్యుడు, సమస్తము చేయగలిగిన దేవునితో నీ కష్టాన్ని చెప్తున్నావు. సమస్యలు తీసుకొచ్చింది ఎవరు? సైతాను. సమస్యలను తీర్చగలిగింది ఎవరు? దేవుడు. ఆ దేవునితో నీ సమస్యను చెప్పినప్పుడు సైతాను ఎందుకు భయపడతాడంటే,
ఈ ప్రపంచంలో దేవుడు భయపడేది ఒకే ఒక్కడికి, నా ప్రభు అయిన యేసుక్రీస్తుకి. రెండు, ఆ ప్రభువును కలిగి ఉన్న అసలైన ఆత్మీయుడంటే, ప్రార్థించు క్రైస్తవుడంటే సైతాను భయపడతాడు. ఈరోజు మనం అందరం కలిసి పోరాడాలి. సైతాను తలపెట్టిన ప్రతి పన్నాగాన్ని లయపరచునాయన, మాకు వ్యతిరేకంగా, మా కుటుంబానికి వ్యతిరేకంగా, మా ఉద్యోగానికి వ్యతిరేకంగా, మా ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా, మా ఆరోగ్యానికి వ్యతిరేకంగా, బిడ్డలకు వ్యతిరేకంగా సైతాను తలపెట్టిన ప్రతి ఆయుధాన్ని యేసు నామములో లయపరుస్తున్నావు నాయన. అయ్యా, సంపూర్ణ విజయాన్ని మాకు దయచేయి. ఆత్మీయంగా విజయము, ఆర్థికంగా విజయము, ఆరోగ్యపరంగా విజయము, అన్ని విషయాల్లో మాకు విజయము ప్రసాదించు నాయన. ఈరోజు మమ్మల్ని దర్శించినందుకు, ఈరోజు మమ్మల్ని దీవించినందుకు, త్వరలోనే శ్రేష్టమైన జవాబును మాకు ప్రసాదిస్తున్నందుకు మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావము యుగ యుగములు చెల్లునుగాక. ఆమేన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్తో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సరే.